మూడు రాజధానులు అని చెప్పి జగన్మోహన్ రెడ్డి గొప్పగా చెప్పుకునేటువంటి జగన్మోహన్ రెడ్డికి రెండు చెంపలు ఆయించారు ఇవాళ. ఎక్కడైతే ఆయన విశాఖ రాజధాని అని చెప్పుకుంటున్నాడో, పరిపాలన రాజధాని అని చెప్తున్నాడో, పరిపాలన రాజధానికి నేను జులైలో వెళ్ళబోతున్నానని చెప్తున్నాడో, ప్రజలు నమ్మలేదు జగన్మోహన్ రెడ్డిని. క్లియర్ కనపడుతుంది ఇవాళ రిజల్ట్. పట్టభద్రుల ఎన్నికల్లో స్పష్టమైన తీర్పు ఇచ్చారు. జగన్మోహన్ రెడ్డికి ఇప్పుడైనా జ్ఞానోదయం కలగాలి. ఎందుకంటే పట్టభద్రుల మూడు పట్టభద్రుల నియోజకవర్గాలు మూడు గెలవబోతున్నాం. తెలుగుదేశం పార్టీ, మీరు డబ్బులు పెట్టినా, మీరు అధికార దుర్వినియోగం చేసినా, మీరు దొంగ ఓట్లు వేయించినా, దొంగ ఓట్లు చేర్పించినా, పట్టభద్రులు కానటువంటి వాళ్ళని ఓటర్ లిస్టులో పెట్టినా, ప్రజల్లో మీ మీద వ్యతిరేకత స్పష్టంగా కనపడతా ఉంది. కాబట్టి ఒకటి, విశాఖని పరిపాలనా రాజధానికి ప్రజల ఆమోదం లేదు అనేటువంటిది స్పష్టంగా పట్టభద్రులు ఈరోజు జరిగిన ఎన్నికల్లో స్పష్టమైన తీర్పు ఇచ్చారు. ఇంకేం రిజల్ట్ కోసం వేచి చూడాల్సిన అవసరం కూడా లేదు. వాళ్ళ నాయకులు కూడా చెప్పారు, ఇది రెఫరెండంగా భావిస్తామని కూడా చెప్పారు. వాళ్ళకి ఏమాత్రం సిగ్గుంటే, ప్రజాస్వామ్యం మీద నమ్మకం ఉంటే రిజైన్ చేయాలా మాట్లాడినటువంటి వాళ్ళు. మీరు రిఫరెండంగా కూడా భావిస్తా ఉన్నారు. ఆ భావిస్తామని ప్రగల్భావాలు పలికినటువంటి నాయకులు ఏ స్థాయిలో ఉన్నా మీరు రిజైన్ చేయండి. ఇప్పుడు స్పష్టమైన తీర్పు ఇచ్చారు. ఇప్పటికే తూర్పు పట్టభద్రుల నియోజకవర్గం కానీ, విశాఖ ఉత్తరాంధ్ర నియోజకవర్గానికి ఇప్పటికే రిజల్ట్ వచ్చేసింది. పశ్చిమ కూడా బోర్డర్లో ఉంది, తప్పకుండా అది కూడా గెలవబోతున్నాం. మూడు గెలవబోతున్నాం. మీ డబ్బు పనిచేయలేదు, మీ దొంగోట్లు పనిచేయలేదు, మీ అధికార దుర్వినియోగం పనిచేయలేదు. తెలుగుదేశం పార్టీ వాళ్ళ బూతుల్లో ఏ క్యాండిడేట్లని, ఏజెంట్లను ఇబ్బందులు పెట్టినా కూడా పట్టభద్రులు చంద్రబాబు గారి మీద నమ్మకం, జగన్మోహన్ రెడ్డి మీద వ్యతిరేకత స్పష్టమైన తీర్పు ఇచ్చారు. ఇప్పుడైనా జగన్మోహన్ రెడ్డి మూడు రాజధానులకు స్వస్తి బలికి ప్రజా తీర్పుతోనైనా అమరావతి ఏకైక రాజధాని అని స్పష్టమైన ప్రకటన చేసి ప్రజలకు క్షమాపణ చెప్పాలని కూడా నేను డిమాండ్ చేస్తున్నాను. జగన్మోహన్ రెడ్డి ఢిల్లీ వెళ్లారు, కంగారు పడతా ఉన్నాడు. ఒక పక్క అవినాష్, ఒక పక్క ఈడీ, మరొక పక్క మరి తాడేపల్లి నివాసానికి కూడా వస్తాయేమోనని భయాందోళనలో ఉన్నారు. పరిపాలన గాలికి వదిలేసి వచ్చిన సమస్యల నుంచి, వచ్చిన సుడిగుండంలో నుంచి ఎట్ట బయటికి రావాలనేటువంటి తత్తరపాట్లో ముఖ్యమంత్రి ఉన్నాడు. అసెంబ్లీ జరుగుతుంటే ఢిల్లీ పోవడం ఏంటి? ఎంత కంగారు ఉంటే ఢిల్లీ పోయాడో రాష్ట్ర ప్రజలకు అర్థమైపోయింది. సమస్యల నుంచి బయటపడే ప్రసక్తే లేదు జగన్మోహన్ రెడ్డి. సమస్యల సుడిగుండంలోకి నెట్టబడతా ఉంది ప్రభుత్వంతో పాటు జగన్మోహన్ రెడ్డిని కూడా.